దేవుడు ఒకసారి మనం దర్శించి మనతో మాట్లాడినట్లయితే ఒకే ఒక మాట చేత మన జీవితం ఏమవుతుందంట, బలపరచబడుతుంది, కట్టబడతా ఉంటుంది, పురికొల్పబడతాం. అంటే మనకి ఏవైతే అక్కరగా ఉన్నావో, మనకి ఏవైతే అవసరమై ఉన్నాయో, ఏ ఉంటే మన జీవితంలో నేను సెటిల్ అయ్యాము, అన్ని రకాలుగా నేను బలపడ్డాను, పురికొల్పబడ్డానని ఏ మాట చేత మనము నింపబడతాము, బలపడతాము, ఆ మాట దేవుడు ఒకటే ఒక మాట సెలవివ్వడం చేత మన బ్రతుకు మొత్తం మారిపోతుంది, మన శ్రమలన్నీ పోతాయి, మన కష్టాలన్నీ పోతాయి. అయినప్పటికీ కూడా ఎందుకు మరి ఒక మానవుడు ప్రతి ఆచారం రావాలి దేవుని దగ్గరికి, ప్రతి సండే ఎందుకు కూడుకోవాలా? అపోస్తలుల టైంలో ప్రతి దినము వారు కూడుకున్నారు. ఏం చేయబడ్డారు? ప్రతి దినము వారు గ్యాదర్ అయ్యి ఇంటింట రొట్టె విరుచుచు వాక్యమందును, ప్రార్థన అందును, రొట్టె విరుచుటి అందును, సహవాసం అందును కూడా వాళ్ళు ఎడతెగక ఉన్నారన్న. ఎందుకు మరి వాళ్ళు అలాగ ఉండాలి, ఎందుకు ఉండాలి అని అంటే, ఎప్పుడైతే మనలో అభిషేకం రెట్టింపు అవుతుందో, ఎప్పుడైతే దేవుని సామర్థ్యములు మనలో రెట్టింపు అవుతూ వస్తాయో, దేవుని యొక్క వరముల చేత నింపబడుతూ వస్తూ ఉంటామో, లేదా దేవునికి సమీపమైతూ ఉంటూ ఉంటామో, ఆ సమయంలో మన పైన అపవాది అయిన సాతాను గారి యొక్క కీర్తిపరమైన ఆలోచనలు, వారి యొక్క ప్రభావములు, ప్రయత్నములు ఏమైపోతాయంట, ఎక్కువ అయిపోతాయి. చూడండి, దేవునికి మనం దూరంగా ఉన్నంత సమయం వరకు అపవాది మనల్ని గెలిపించేయడు, అపవాది మనల్ని అభ్యంతరపరచడానికి వాడు సమయం ఎక్కువ తీసుకోడు. కానీ ఎప్పుడైతే దేవునికి సమీపంగా వస్తూ ఉన్నామో, వాడు ఏం చేస్తూ ఉంటాడు, మన జీవితంలో కుటుంబంలో గలుగులు రేపుతూ ఉంటాడు, అల్లరు రేపుతూ ఉంటాడు, మనస్పార్థలు రేపుతూ ఉంటాడు, అనుమానాలు రేపుతూ ఉంటాడు. కనుక ఆత్మీయుడు ఎంత ఎదుగుతున్నా కూడా అంత దగ్గర సమయంలోనే దేవుని ఆరాధించాలా, దేవుని స్తుతించాలా. ఆది అపోస్తలుల సమయంలో దేవుని యొక్క అభిషేకము బహు బలంగా పనిచేస్తూ వచ్చింది. ఎంత బలంగా పనిచేస్తూ వచ్చిందనంటే, పేతురు గారి యొక్క నీడ పడితే కూడా రోగాలు పోయాయని, చచ్చిన వారు సైతము తిరిగి లేపబడ్డారని. ఎన్నో వ్యాధులు, ఎన్నో బలహీనత, ఎన్నో దురాత్మలు వెళ్ళిపోతూ వచ్చాయి. అంత అభిషేకము దేవుని సేవకుల ద్వారా బయటకు వస్తున్న కారణముగా అక్కడ ఉన్న విశ్వాసులు కూడా చూసి తాకి సాక్ష్యం ఇస్తున్నటువంటి ఆ యొక్క మూమెంట్ లో కూడా అపవాదిని సాధనడు ఏం చేస్తా ఉన్నాడు, బలహీనపరచడానికి వాడు ప్రయత్నం వాడు నిరంతరం చేస్తూ వస్తున్న కారణముగా వాళ్ళు వారవారం కాదు, పది నెలలకు ఒకసారి కాదు, మంత్లీ గ్యాదరింగ్ కాదు, ఏం గ్యాదరింగ్ పెట్టారంట, డైలీ గ్యాదరింగ్స్ పెట్టారు. ఎవ్రీడే ప్రేయర్, ఎవ్రీడే ఫెలోషిప్, ఎవ్రీడే సాక్రమెంట్, అవునా, ఎవ్రీడే వర్డ్ ఆఫ్ గాడ్, ఇవి ఎప్పుడైతే దినదినము చేసుకుంటూ వచ్చారో వారిలో ఉన్న విశ్వాసం ఏమైపోయిందంట, రెట్టింపు అయిపోతూ వచ్చింది, రెట్టింపు అయిపోతూ వచ్చింది. అయితే వారిలో ఉన్న విశ్వాసం రెట్టింపు అవగానే వారి నుండి ఒక సాక్ష్యం వస్తుంది తెలుసా, ఏడు దశ సాక్ష్యము, ఇక ఈ లోకంలో ఉన్నది ఏది కూడా నాకు అక్కడికి రాదు, ఈ లోకంలో ఉన్నది ఏది కూడా నాకు ప్రయోజనమైనది కాదు, ఈ లోకంలో ఉన్నది ఏది కూడా నా క్షేమవృద్ధి కలిగజేయదు. మరి ఏది మేలు, ఏది క్షేమవృద్ధి కలిగజేస్తుంది అంటే, దేవుని యొక్క వాక్యము, దేవుని అందరి ప్రార్థన, ఆయనతో ఉండేటువంటి సహవాసము, ఆయన రక్తము వలన, ఆయన యొక్క శరీరం వలన నాకు నిత్య జీవితము, సమాధానమును, ఫలమును, అభిషేకము నేను పొందుకుంటానని ఈ సత్యము తెలుసుకునే చాలా మంది ఏం చేశారు, మొదటి భాగము, మొదటి సమయము, మొదటి అవకాశము, విలువైంది మొత్తము ఏం చేస్తూ వచ్చారు, దేవునికి ఇస్తూ వచ్చారు. ఇస్తూ వచ్చారంటే కానుకల విషయంలో కాదు, నేను చెప్పిన ఓన్లీ కానుకల విషయంలో కాదు, మొదట లేవగానే ఎక్కడ ప్రార్థన పెట్టుకుంటున్నారని వెతికేవారు, సాయంత్రం కాగానే ఎవరింట్లో ప్రార్థన కూటమి జరుగుతుందని వెతికేవారు, అలాగ బలపడుతూ చివరికి ఎలా వచ్చారు సార్, వారి ఆస్తులను సైతం కూడా అమ్మేస్తూ వచ్చాను. ఎందుకు? ఉగ్రత దినమున ఆస్తి అక్కడకు రాదు, శ్రమణ దినమందు ఆస్తి అక్కడికి రాదు. ఒక వ్యాధి వచ్చేసింది అనుకోండి, మనకి ఎన్నో ఆస్తులు ఉంటాయి, బ్యాంక్ బ్యాలెన్స్ అయితే బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నంత వరకు వ్యాధి పోదు, పర్లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోతుంది, వ్యాధి పోవట్లేదు, అయిపోయింది, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా అయిపోయింది, వ్యాధికి అలాగనే ఉంది.
ఇల్లు ఉంది ఇల్లు అమ్మేసా, పొలం ఉంది పొలం అమ్మేసా, స్థలం ఉంది స్థలం అమ్మేసా, అయినా వ్యాధి పోవట్లే. చిన్న ఉన్నాయి మొత్తం అమ్ముకున్నా, వ్యాధి కలదా నువ్వు ఏం చేస్తావు? చివరికి నా శరీరం కూడా అవయవం అమ్ముకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఎందుకు మరి బతకాలి మనిషి? ఉగ్ర దినం మంది ఏం అక్కడ రాలేదు, డబ్బు అక్కడ రాలేదు, ఇల్లు అక్కడ రాలేదు, ఆస్తి అంతస్తు అక్కడ రాలేదు, బంధుత్వము అక్కడ రాలేదు. మరి ఎవరో ఒకరికి వస్తే ఉగ్ర దినం మందు దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క రక్తము, దేవుని యొక్క శరీరము, ఆయనతో ఉండే సహవాసము, ఆయనతో ఉండే ప్రార్థన జీవితమే ఈ అంత్య దినంలో మనకు వచ్చి అక్కడికి వచ్చేటువంటి గొప్ప ఆస్తి. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఏం పొందుకోవాలంట? ఈ అంత్య దినములలో ఆయనతో ఉండే సహవాసం పొందుకోవాలి, ఆయనతో ఉండేటువంటి ప్రార్థన అనుభవం పొందుకోవాలి. ఈరోజు అనేక మంది విశ్వాసులలో ఇది లేకపోవడం బాధాకరం. క్రైస్తవుడు అంటాడు దేవునితో సహవాసం ఉండదు. సహవాసం అంటే ఏమి అంటాడు? క్రైస్తవుడు అంటాడు దేవునితో ప్రార్థన జీవితం ఉండదు. క్రైస్తవుడు అంటాడు ప్రభు బలలో పాలు పొందడం. తమ్ముడికి అదే చెప్తా ఉంటాను ప్రతిసారి, తమ్ముడు క్రైస్తవుడు ఎంత మాత్రం సరిపోదు, మారు మనసు పొందాలా, రక్షించబడాలా, బాప్తిజం తీసుకోవాలా. బాప్తిజం తీసుకుంటే ఎవరైతే ఆయన శరీరము తిని ఆయన రక్తము తాగుతారో వాళ్ళే నిత్య జీవితం గలవారు, వారిని రెండవ రాకడలో ప్రభు వారిని లేపుతారు, వారే పరలోక రాజ్యానికి పౌరసత్వం కలిగినటువంటి వ్యక్తులు. మనం ఎంత భక్తి చేస్తే ఏం లాభం, ఎంత లోకంలో సంపాదిస్తే ఏం లాభం? దేవుడు ఇచ్చినటువంటి నియమం ప్రకారం మనం లేకుండా ఉంటే, దేవుడు మన కొరకు కాచిన రక్తము మనం తీసుకున్నట్లయితే, ఆయన శరీరము మనం పొందుకోనట్లయితే, మన భక్తి ఏమైపోతుందంట? వ్యర్థమైపోతుంది, పనికి మానింది అయిపోతుంది. కనుక ఈరోజు ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా కూడా దేవుడు మనకు నియమించిన నియమము చొప్పున మనం ప్రయాణించగలిగితేనే, మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోగలిగితేనే దేవునిలో యోగ్యత కలిగిన వారికి మనం. కాబట్టి అపవాదుని సాతానుడు మనల్ని ప్రతిసారి పడడానికి ప్రయత్నం చేస్తాం. మీ ఆత్మ గుర్తు పెట్టుకోవాలి మీరు ఎప్పుడైనా. ఏం గుర్తు పెట్టుకోవాలో తెలుసా? మీ ఆత్మీయ జీవితము ఎదిగే కొలది, ప్రార్థనలో మీరు ఎదిగే కొలది, వాక్యం జీవితంలో మీరు ఎదిగే కొలది, దేవునితో ఏకీభవించి గడిపే సమయం చాలా దగ్గరగా ఉండాలి. వారానికి ఒకసారి సమయం నుండి, 5 రోజులకు ఒకసారి సమయం నుండి, 4 రోజులకు ఒకసారి సమయం నుండి, ఎవ్రీడే ప్రతి దినము. ఇంకా దేవుడు ఎదుగుతున్న కొలది ప్రతి 3 అవర్స్ కు ఒకసారి మోకాలు వేసేవారు. దావీదు గారు ఎన్నిసార్లు చేసేవారు రోజు? ఎన్నిసార్లు చేసేవారు అండి దావీదు గారు? దినములకు 7 మారులు, 7 మారులు దావీదు గారు దేవుని స్తుతిస్తూ వచ్చాడు. దానియేలు గారు దినానికి ఎన్నిసార్లు దేవి దగ్గర మోకాలు వేసేవారు అంటే 3 మార్లు. తన యొక్క గది యొక్క తలుపులు, కిటికీ తలుపులు ఎరసలేము తట్టు తిరియబడి ఉన్నప్పుడు మోకాలేసి ముమ్మారు దేవునికి ప్రార్థిస్తూ వచ్చేవారు. ఎందుకు ఆయన ముమ్మారు ప్రార్థన చేయాలి? ఎందుకు దావీదు గారు 7 మార్లు దేవుని స్తుతించాలంటే, దావీదు గారికి దేవుడు ఇచ్చినటువంటి బిరుదేంటి? దావీదు నా హృదయానుసారుడు అనే మాట ఊరిలో వచ్చిన దేవునితో దగ్గరగా ఉండేటువంటి సంబంధాన్ని బట్టే ఆయన దేవుని 7 మార్లు స్తుతించగలిగాడు. దానియేలు గారు దేవుని దగ్గర దర్శనాలు చూస్తూ, కళ్ళు చూస్తూ దేవునికి ఆత్మీయ బంధం ఏర్పాటు చేసుకున్నాడు. కనుకనే దినములకు 3 మార్లు మోకాలు వేసి ప్రార్థించగలిగినాడు. ఆ విధంగా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటే మనం ఎంతో దీవించబడిన వాళ్ళం. ఈ లోకంలో నిజమైన దీవెన ఆస్తులు సంపాదించుకోవడం, ఉద్యోగాలు సంపాదించుకోవడం, లేకపోతే జ్యువెలరీ సంపాదించుకోవడం, కార్లు సంపాదించుకోవడం కాదు. మంచి ప్రార్థన జీవితము, వాక్య జీవితము, సహవాసం, ముఖ్యంగా ఈ దినములలో మంచి సహవాసము సంపాదించుకోవడం కూడా గొప్ప విషయమే. లోకంలో ఉన్న సంఘాలన్నీ ఆత్మీయ సంబంధమైన సంఘాలు కావు, దేవుని చిత్తానుసారంగా ఉన్న సంఘాలు కావు. కనుక దేవుని ఉద్దేశం ప్రకారం, దేవుని చిత్త ప్రకారం ఏ సంఘాలు ఉన్నాయనేది మనము ఆలోచన చేసి మంచి సహవాసంగా చేర్చబడినట్లయితే అది మనకున్నటువంటి గ్రేటెస్ట్ అసెట్, అది చాలా గొప్ప ఆస్తి.